ఉపయోగించమన్నమాట. ఆయనకి గురునాథ అని అతని శిష్యుడు పాఠం చెప్తుంటే నాలుగో పాదం పద్యంలో ఏం చెప్పాలో తెలియదు, ఏమి చెప్పుదని గురునాథ అన్నట్ట. తన గురునాథంతో చెప్పాడు, అది వేదవ్యాసుడు ఏమి చెప్పుదని గురునాథానికి సరిపోయింది రావు. ఇలా అన్నది ఇది అక్కడ ఆ సందర్భం సరిపోయింది. వ్యాసుడు దుర్యోధనుడికి చెప్తున్నాడు ఏమి చెప్తుంది గురునాథ, దాని సరి పాలు రాశాడు, పద్యం అనుకుని రాశాట. ఇదంతా నేనేం చెప్పమంటాను శివుడు అన్నమాట. అలాగా అన్మెంట్ మీనింగ్స్ ఉంటాయి కొన్ని, మనం అనుకోకుండా కొన్ని మాట్లాడతారు. చాలా చెప్తారు, బాగా మాట్లాడతారు. అలా ఉంటాయి అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో. అంతటా వ్యాపించింది సత్యం ఉంది, ఆ సత్యం కనపడకుండా దానిపైన ఆచ్ఛాదన అసత్యం ఉంది. అంటే ట్రూత్ కవర్డ్ బై అన్ట్రూత్, దేర్ఫోర్ వి సీ ఓన్లీ అన్ట్రూత్ అండ్ నాట్ ది హిడెన్ ట్రూత్. అంతటా ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే అవుటర్ అన్ట్రూత్ లేయర్ ఉంది, డిస్టర్బ్ అయ్యి ట్రూత్ గబుక్కుని కనపడుతుంది యాక్సిడెంటల్గా. సాధకుడి విషయంలో ఈశ్వరుడు అనే పరమసత్యం ఉంది. ఈశ్వరుడు పరమసత్యం, పరమసత్యమైన ఈశ్వరుడు అనేక అసత్యాల వెనకాల దాక్కుని ఉంటాడు. సృష్టిలో ఏముంది అంత, ఇందులో ఇందులో ఇది కాదు సత్యం. అయితే జగత్తు విద్య అంటే ఏంటంటే పైకి ట్రూత్ కనపడదు, అంట్రూత్ కనిపిస్తూ ఉంటుంది. కనపడే అంట్రూత్ నిజం కాదు అది. ఇలాగ ఏదో అనేక అర్థాలు చాలా చెప్తున్నారు. విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటాం, ఇప్పుడు విగ్రహమే కనిపిస్తుంది, కళ్ళ విగ్రహం వచ్చింది కనపడుతుంది. విగ్రహంలో ఉన్నది ఈశ్వరుడు, కనపడేదేమో విగ్రహం. విగ్రహం మనం నిర్మాణం చేసాం, మనం ప్రాణప్రతిష్ట, మనమే పూజ చేస్తున్నాం, కానీ అందులో ఉండే ట్రూత్ ఏమో డివినిటీ, అది పర్మనెంట్. అంతటా అన్ని లోకాల్లోనూ ఎప్పుడూ అంతటా వ్యాపించి నిండిపోయి ఉన్నటువంటిది అది. దానికి కన్సీల్మెంట్ ఏమిటి, ఎలా వచ్చిందంటే కన్సీల్మెంట్నే ప్రకృతి అంటున్నారు. ప్రకృతి చూచేవాడిలోనూ అదే ప్రకృతి ఉంది, చూడబడేది ప్రకృతి. చూచేవాడి లోపలేమో సత్యం ఉంది, చూడబడుతున్నటువంటి వస్తువులు అందులోనూ హిడెన్గా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూత్ సీయింగ్ ది ట్రూత్, అన్ట్రూత్ ఈజ్ సీయింగ్ ది అన్ట్రూత్. అందుకని ఇది వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ కైండ్ ఆఫ్ ఎ కాంబినేషన్. చూసే నేను చూశానని చెప్తున్నాడు ఒక మనుషుడు, నువ్వెవరు నీ పేరు ఏంటంటే ఏదో వెంకట్రావు అని చెప్తాడు. వెంకట్రావు కాదు, చూసేవాడిని తను ఒక మనిషి, తను ఒక హ్యూమన్ ఐడెంటిటీతో తన్ని తను చూసుకుని ఆ హ్యూమన్ ఐడెంటిటీతోనే ఇంకొకరిని చూడడం. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు నిజం కాదు కదా, పైగా ఐ నో ది ట్రూత్ అంటాం అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటాం. మనం ఆలోచించవలసింది ఏంటంటే హౌ టు బ్రేక్ ది కన్సీల్మెంట్ దట్ సరౌండ్స్ మీ అండ్ హౌ టు బ్రేక్ ది కన్సీల్మెంట్ దట్ సరౌండ్స్ ది ట్రూత్. దీన్ని ఏమంటారంటే సత్యాన్వేషణ అని మామూలుగా అంటారు. అది కూడా ఏమిటంటే యాదృచ్ఛికంగా అంటారు. దాని అంతా అది వాట్ హ్యాపెన్స్ ఆటోమేటికలీ వితౌట్ ఎఫర్ట్, ఇది అది యాదృచ్ఛికం అంటే. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట గీతలో ఉంది కదా, సాంబాడు స్థితి ప్రజ్ఞుడు ఇలాంటి మంచి గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ ఎదురుచ్ఛా లాభ సంతుష్ట, దాని అంతలో వచ్చిన లాభాన్ని సంతృష్టి పడేవాడు. దీన్ని తనై వెళ్ళి వెతుక్కుని సంపాదించుకునే ప్రయత్నం చేయక ఏదో వచ్చిన దానితో సంతృష్టపడేవాడు అని అర్థం. అంటే దాని అంతా ఒక్కొక్క రోజున వస్తుంది ఒక వస్తువు,
అలాగే జరుగుతున్న దాన్ని తటస్థ భావంతో ఉంటే తనని కవర్ చేస్తున్న కన్సీల్మెంట్ పోతుంది కొన్నాళ్ళు. తనలో కన్సీల్మెంట్ పోతే అది చూడబడే వస్తువులోనూ కన్సీల్మెంట్, అట్ ది సేమ్ టైం అదే మూమెంట్లో అది పోతుంది. ఎందుకంటే మనిషికి ఈశ్వరుడు కనపడడు, మనిషి లోపల ఉండే జీవాత్మకు ఆత్మకు కనపడతాడు ఈశ్వరుడు. అది గాడ్ అండ్ మ్యాన్ అంటే భగవంతుని మనుషుడు చూస్తాడా, మనుషుడు లోపల ఉండేటటువంటి జీవ ఆత్మ చూస్తుంది. ఆత్మ చూస్తున్నప్పుడు ఒక అనుభవం మనుషుడికి కలుగుతుంది, కలిగే అనగా నాకు ఈశ్వర దర్శనం అయిందని ఇతను అంటాడే. ఎవరికి అయిందంటే ఈ పేరు కలిగిన మనిషిగా అయిందని చెప్పకూడదు. నా లోపల ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ దర్శనం చేసింది. ఆ చూడడం, అది నాలో జీవాత్మ పరమాత్మను చూస్తున్న కలుగుతున్నప్పుడు ఆనందాన్ని నా మనస్సు బుద్ధితో శరీరంతో మైమరిచిపోయి నేను ఆనందించి చూశాను. నేను ఆ అనుభవాన్ని ఇతను అనుభవించాడు, ఆనందాన్ని అనుభవించాడు చూడడంలోనే. తన కళ్ళు కాదు, తన నోరు కాదు. కాబట్టి ఇంద్రియములన్నీ ఉన్నాయి కూడా, ఇంద్రియములు మనసుని అనుసరిస్తాయి, మనసేమో బుద్ధిని అనుసరిస్తుంది, బుద్ధి చిత్తాన్ని అనుసరిస్తుంది ఇలా చెప్తారు. మళ్ళీ అటు నుంచి ఇంద్రియాలని మనసు ఇంద్రియములు ఏమైనా బయట ప్రపంచాన్ని అనుసరించి చూస్తూ ఉంటాయి. ప్రపంచాన్ని ఇంద్రియాలు చూస్తాయి, సెన్సెస్. వాటి వెనకాల మనసు పెడుతుంది, ఇంద్రియాలు వెనకాల, ఇంద్రియములు అంటే సెన్సెస్ వెనకాల మైండ్ పెడుతుంది, మైండ్ వెనకాల బుద్ధి పెడుతుంది, బుద్ధి వెనకాల చిత్తం పెడుతుంది, చిత్తం వెనకాల అహంకారం. కాబట్టి ఇంద్రియములు ఎటు వెళుతున్నాయో అటు మనసు పెడుతుంటే, మనసు ఎటుపోతుందో అటు చిత్తం పెడుతుంది, బుద్ధి పెడుతుంటే బుద్ధి ఎటుపోతూ ఉందో చిత్తం అటుపోతూ ఉంటే ట్రూత్ ఎలా వస్తుంది? అందుకని ఇంద్రియములనేమో ఉపసంహారం చేస్తే మనస్సు ఉపసంహారం చేస్తుంది. విత్డ్రాయింగ్ ది సెన్సెస్, విత్డ్రాయింగ్ ది మైండ్. విత్డ్రాయింగ్ ది మైండ్ మీన్స్ విత్డ్రాయింగ్ ది బుద్ధి, విత్డ్రాయింగ్ ది బుద్ధి మీన్స్ విత్డ్రాయింగ్ ది చిత్తం, విత్డ్రాయింగ్ ది అహంకారం. ఆ విధంగా విత్డ్రాల్లో వస్తుంది అనుభవం, దాన్ని సాధన అంటాం. అలా చేస్తే కొన్నాళ్ళకి లోపల మీ నాకేదో గొప్ప అనుభవం అయిందని అంటే చాలా బాగా అనిపించింది, నేను నిద్రపోతుంటే గొప్ప దర్శనమైంది ఈశ్వరుడు అంటాం. అంటే నీ మైండ్ నీ ఇంద్రియాలు చూడలే, ఇంద్రియాలు వెనకాల, మనసు వెనకాల, బుద్ధి వెనకాల చిత్తం చూచింది కలలో. ఆ ఆనందం ఏమో ఇప్పటి నిద్ర తెలివైన తర్వాత కూడా మనసు ఇంకా సంతోషపడుతుంది రాత్రి దర్శనం. మనసుతో చూసేటట్టయితే ఇంద్రియాలతో కూడా చూడవచ్చు, ఇంద్రియాలు చూస్తే మనసు అలా కాదు. ఈ రెండింటికి అతీతమైన ఒక అనుభవం ఒకటి, అందరూ దాన్ని కోరి సాధన చేస్తూ 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 కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు లక్షలు కోట్ల కొద్దీ నామస్మరణ చేస్తూ కన్నుమూసుకుని ధ్యానం చేయగా చేయగా ఒకనొక రోజుని అనుభవం వస్తుంది. ఒకనొక రోజునే అనుభవం కలదు. అనుభవం వరకు అయ్యేదాకా సాధన, అనుభవం ఏమో సిద్ధి. ఎంత సిద్ధి ఒక క్షణం, అను రెప్పపాటే సిద్ధి. సాధన ఏమో 35-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 ఏళ్ళు. కాబట్టి సాధనా సిద్ధి అనే మాటలకి సుదీర్ఘమైన సాధనకి క్షణికమైన క్షణమైన సిద్ధి. క్షణికం అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అర్థం. క్షణికం అంటే ఒక క్షణం ఉండి మళ్ళీ కనపడకుండా పోయేది క్షణికం. క్షణమే అంటే క్షణమే శాశ్వతమైన సిద్ధి అనుభవం. అంతవరకు అనవరతం రాత్రి పగలు సాధన చేస్తూనే ఉంటాడు మనుషుడు. చేయగా చేయగా కొంతకాలానికి ఏదో కొన్ని సంవత్సరాలు గడిచిన కూడా ఒకనాడు సిద్ధి. అప్పుడు నేను చూశానని చెప్పడు. నాకు ఒక అనుభవం అయింది, నేను నాకు గొప్ప అనుభవం అయింది ఈశ్వరుని చూశాను అంటాడు. కానీ నువ్వే చూసావా అని అంటే నేనే చూశాను అంటాడు. అంటే నా లోపల చిత్తం చూసింది, నా లోపల అంతఃకరణ, నా లోపల జీవాత్మ దర్శనం చేసింది. ఆ క్షణంలో నీకు తెలిసిన నువ్వు చూస్తున్నట్టు అని అంటే నాకు తెలియదు అంటాడు. అంటే దర్శనం చేస్తున్న సమయంలో నీ దర్శనం చేస్తున్నానని చెప్పి నీకు తెలుసా, ఈశ్వరుడు నాకు ముందు ఉన్నాడని నీకు అప్పుడు తెలుసా అంటే అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది అంటాడు. అంటే ఆ చేస్తున్న సమయంలో తాను లేడు, తానే ఉంటే చూడు. తానంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు, కన్ను, ముక్కు ఇవన్నీ ఉన్నాయే. అవి లేని సమయంలో అంతఃకరణ ఈశ్వరుని చూచింది, అది జ్ఞాపకం ముద్ర పడితే తర్వాత తెలిసింది. నా అంతఃకరణ చూసిందని చెప్పే బదులు నేను నాకు దర్శనం అయిందని చెప్తూ ఉంటాడు. స్వప్నంలో లాగా, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నంలో నువ్వు చూస్తున్నావు ఒక వస్తువుని,
అప్పుడు నీకు తెలియదు కదా, స్వప్నంలో నువ్వు అనుభవించే సుఖం ఆ దర్శనం. దర్శనం చేస్తున్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నావు నీకు తెలియదు, తెలివి వచ్చాక కదా రాత్రి స్వప్నంలో దర్శనం అయినా చెప్తున్నావు. అంటే మనుషుడి యొక్క యాబ్సెన్స్లోనే, తాననే వ్యక్తి లేని సమయంలోనే అనుభవాలు జరుగుతాయి. దాని జ్ఞాపకమే తన తర్వాత గుర్తుపెట్టుకుంది అనుకుంటాడు. నాకు రాత్రి స్వప్నంలో దర్శనం అయిందని అన్నంటే దర్శనం చేస్తున్నప్పుడు నీకు తెలుసు అంటే తెలియదు, దాని స్వప్న దర్శనం అంటారు. అంటే ఇంద్రియములతోనూ మనస్సుతోనూ చూడబడే వస్తువు కాదు. ఇంద్రియములు మనస్సును బుద్ధి నిద్రించినప్పుడు అంతఃకరణలు, అంతఃకరణం అంటే జీవాత్మలో ఉండేటువంటి తేజస్సు ఆ వస్తువును చూస్తుంది. అయితే మీరు ఇంకొక ప్రశ్న వేస్తారు, కళలో నేను ఏదో ఉద్యోగం చేసినట్టు డబ్బు సంపాదించినట్టు అని వస్తుంది. అది నీ సంస్కారాలు మళ్ళీ అంతఃకరణలో కనపడినాయి, కానీ అది దర్శనం కాదు. నీ సంస్కారాలే నిద్రలో కూడా అవి తెలియగా నీ వ్యక్తిత్వం అహంకార అస్మిత అహంత అది నిద్రలో కూడా అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఇంద్రియం నిద్ర భౌతికంగా నిద్రించినప్పటికీ మనసు ఇంద్రియములు సూక్ష్మ శరీరంతో అనుభవం కొందరు అంటారు. యోగశాస్త్రం స్వప్నాల గురించి, వేదాంతం కూడా స్వప్నాల గురించి, తర్వాత మామూలు సైకాలజీ కూడా స్వప్నాల గురించి వేరువేరుగా భాష్యాలు చేశారు. ఎదొచ్చి ఇంద్రియములు మనసు అలాగ ఉపస్థితి అలా ఉన్న కాలంలో ఇంద్రియాతీతమైన వస్తువును చూడలేడు. ఇంద్రియాతీతమైన వస్తువే సత్యం, ఇంద్రియములు చూచే వస్తువు సత్యం కాదు. ఇంద్రియములు చూస్తున్నటువంటిది మనసు, దాని ఇంద్రియాలను అనుసరించి మనసు కూడా వెళ్ళి చూస్తున్న విషయములు అది సత్యం కాదు. కాబట్టి ఒక ఈ విగ్రహం పెట్టుకుని దేవ ఆలయంలో పూజ చేస్తున్నంతసేపు మనసు, ఇంద్రియములు, నోరు, మంత్రములు ఇవి పనిచేస్తున్నాయి. అప్పుడు సత్యాన్వేషణ కానీ సత్య అనుభవం కానీ లేనే లేదు. ఇదంతా క్రియాకలాపం, ఇంద్రియాలతో నోటితో చేసే పని, ఇది సత్యాన్వేషణ కాదు. దీని యొక్క ఫలితంగా ఇంద్రియములకి పరిశుద్ధం అయితే, ఇంద్రియములకి శుద్ధి ఏర్పడితే, వాటిలో ఉండే తమస్సు రజస్సు కొంచెం శాంతించితే ఈ స్వప్నంలోనే దీని ఫలితంగా దర్శనం రావచ్చు. ఇంద్రియములతో చేసినటువంటి యజ్ఞానికి ఇంద్రియాతీతమైనటువంటి ఫలం వచ్చినట్టు. ఇది ఇంద్రియములతో చేసేటువంటి తపస్సు. ముందర ఏం చేస్తున్నాడు అంటే మా ప్రాణాయామం, మనసులో ఛానల్ ఇవన్నీ చేస్తున్నాడు, అలాంటిదే పూజ. ఆ సమయంలో వచ్చే ఫలం అప్పుడు రాదు, దాని ఫలితం ఎప్పుడో వచ్చినప్పుడు, అప్పుడు ఇంద్రియాలు ఉండవు. అందుకని రాముడు ఉంటే కబీర్ లేడు, కబీర్ ఉంటే రాముడు లేడని మామూలుగా, రాము కబీర్ లేనప్పుడే రాముడిని కబీరులో ఉండేలో అంతఃకరణ అనుభవించింది అని చెప్పాడు. కాబట్టి మనకొంత దృశ్యమాన ప్రపంచం అంతా కూడా వినపడేది కనపడేది అంతా కూడా సత్యం కాదు. ఇంద్రియములతో ఏదైతే నువ్వు చూచావో, మనసుతో ఏది విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటున్నావో అదంతా సత్యం కాదు. ఏదైతే చూచేటువంటి మనసు ఇంద్రియములు కూడా నశ్వరములే. ద్రష్ట ఎప్పుడైతే నశ్వరుడు అని అనిత్యుడు, చూడబడే వస్తువు కూడా అనిత్యమే. ఈ ఈక్వేషన్ కొందరు ఒప్పుకున్నారు, కొందరేమో అనిత్యమైన వస్తువుతో నిత్యమైన వస్తువు చూడడానికి వీలవుతుందని అనుకుంటున్నారు కొందరు. యోగంలో అలాంటి సమాస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కూడా యోగి ఏం చేస్తున్నానంటే స్వప్నావస్థలో దర్శనం చేసినట్టుగానే యోగి చేస్తున్నాడు. అంటే ఇంద్రియాతీత స్థితిలో యోగి అనుభవిస్తున్నాడు. మళ్ళీ ఇంద్రియముల్లోకి దిగి యువతలకు వచ్చిన తర్వాత, సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత తాను పొందిన అనుభవాన్ని తర్వాత చెప్పుకుంటున్నాడు తాను. అంటే ఏంటి, ఆ స్వప్నంలోనూ యోగి పొందేటటువంటి సమాధిలోను, సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు, మళ్ళీ తెలివిగా మాట్లాడేటప్పుడు, ఈ మూడు స్థితుల్లోనూ ఒక అంతర్యామికి ఒక ద్రష్ట ఉన్నాడు, చూచే సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి నిద్రలోనూ ఉన్నాడు, స్వప్నంలోనూ మీరు అనుభవిస్తున్నటువంటి స్వప్నావస్థ అది చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు తెలివిగా ఉన్నప్పుడు అతను మిమ్మల్ని చూస్తున్నాడు, అది చూసిన వాడు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, సాక్షి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దర్శన స్వప్నావస్థ పొందినటువంటి స్వాప్నికుడు ఉన్నాడే, ఆ కళ కంటున్నవాడికి కంటిన్యూటీ లేదు, కళ అంతటితో అయిపోయింది. చూసిన వాడు చెప్పి రాత్రి నీకు కళ వచ్చింది నువ్వు అనుభవించావు అని చెప్పి వీడు చెప్తే, అవును నేను నాకు మంచి కళ వచ్చిందని వీడు అనుకుంటున్నాడు. ఈ లోపుగా త్రికాలలోనూ అబాధ్యమైన వస్తువు ఓ మాట ఉండి ఇంకో మాట లేకుండా అలా కాక ఎప్పుడూ లోపలగా ఉండే ఒకనొక సాక్షి సర్వావస్థలకి అతడే ద్రష్ట కనపడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈ మాటనే ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ పోతే
దీన్ని ఇంకా బాగా పొడిగిస్తూ పోతే మనిషి చేసే ఒక జీవితంలో చేసే కర్మ కూడా సాక్ష్యం కాదు. ఈ మూడు అవస్థలకి సాక్షే కర్మ సాక్షి. ఇతరులు చేసే పాపపుణ్యాల లోపల నుంచి చూస్తూ ఇతరులు పొందే సుఖాన్ని దుఃఖాన్ని భయాన్ని వీటన్నిటిని కూడా ద్రష్టగా ఉంటున్నాడు. లోపల నేను చేసేటువంటి మనస వాచ కర్మన చేసే ప్రతి కర్మకి సాక్షిగా ఉండేటువంటి ఒక పరమేశ్వరుడు సర్వ అంతర్యామి. బహిర్యామి కూడాను, బయట ఉన్నాడు లోపల ఉన్నాడు. కాబట్టి అంతర్యామిగా ఉండి నేను చేసిన కర్మకి సాక్షి అయిన వాడు కర్మఫలాన్ని నిర్దేశిస్తున్నాడు. అతడు అంతర్యామి, సర్వాంతర్యామి కాబట్టి ఉత్తర జన్మకు వచ్చిన శరీరంలో కూడా ఇతడే ఉన్నాడు. పూర్వజన్మలో నేను చేసిన కర్మ చూసిన వాడే ఈ శరీరంలో మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు. అతడు నా పూర్వజన్మ కర్మను చూశాడు, ఇప్పుడు నాలో ఉన్నాడు. స్వప్నావస్థలో నన్ను అవస్థ చూసిన వాడు ఇప్పుడు తెలుగులో ఎలా మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడో, పూర్వజన్మలో నేను చేసిన కర్మ చూసిన వాడు ఇప్పుడు ఈ శరీరంలో నాతో ఉన్నాడు. మళ్ళీ అప్పటికి ఇతడు అతను కంటిన్యూ వస్తున్నాయి, నా ఈ జీవాత్మ కంటిన్యూషన్. దానికి స్మృతి లేదు, పూర్వ స్మృతి లేదు. ఆ శరీరం అది ఏమైందో తెలియదు, అప్పుడు ఏమో పేరుతో ఉన్నానో తెలియదు, ఏ కర్మ చేశానో తెలియదు. కానీ సాక్షి మాత్రం ఉన్నాడు. ఉన్నట్టు ఏమిటి అనుభవం అంటే ఈ జన్మలో మీకు అర్థం కాని అనుభవాలు అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? అతడు నీలో సాక్షిగా ఉండి ప్రకృతిని కూడా శాసించే శాస్త్రకర్త కావడం చేత అతడు ఈశ్వరుడని పేరు. అన్నిటికీ కూడా సాక్షి, కర్మఫల ప్రదాత. కర్మకి ఫలం నిర్దేశించిన వాడు అతడు, ఈ కర్మకి ఫలం చెప్పేవాడు అతడే. కాబట్టి అంటే ఊరికే మూడు జన్మ పరంపరలో అన్ని జన్మల్లోనూ కూడా అనేక పూసల్లో ఒకే దారం ఉన్నట్టుగా ఉండే సాక్షి అన్ని పూసల్లోనూ అదే దారం ఉంది. ఇంతకు ముందు ఉన్న పూస పూర్వజన్మ, ఈ పూస ఇంకో ఈ జన్మ, ఇందులోనూ అందులోనూ కూడా లోపల ఓతప్రోతం అని అనేక రకాలుగా అంటూ ఉంటాం. దీన్ని ఈ సాక్షి, సాక్షికి రెండో శక్తి కూడా ఏంటంటే ఆ కర్మకి ఫలాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంది. ఆ ఫలా కర్మఫలానుభూతి ఇతరులు అనుభవిస్తూ ఉంటూ కూడా సాక్షిగా ఉంటాడు. అందుకనే భగవంతుని ప్రార్థించేటప్పుడు నాకు ఇలా కష్టం వచ్చింది, నాకు ఏదైనా నా గతి ఏమిటంటే అప్పుడు సాక్షి, ఇప్పుడు కూడా సాక్షి. అప్పుడు కర్మకి ఫలాన్ని నిర్దేశించిన వాడు అతడే, ఇప్పుడు కర్మఫలాన్ని నాకు అనుభవంలోకి తెస్తున్నవాడు అతడే. ప్రకృతిని శాసించి అప్పుడు ఇప్పుడు కూడా అతడే కర్త. కాబట్టి మనం చేసే ప్రార్థన అతడు వింటాడు. అతడి స్వభావం ఏమిటి అంటే ఈ కర్మ చూస్తూ కర్మఫలం ఇస్తూ అలా చూస్తూ ఉండడం కాదు. అనుగ్రహం అన్న రెండు లక్షణం ఉంది. జగత్తు మీద సంపూర్ణమైన అనుగ్రహం ఉంది. అతని అనుగ్రహం దేని మీద ఉంది? జీవుల మీదే కాదు, జడ పదార్థం మీద కూడా ఉంది. ఎలా ఉంది? పర్వతం జడంగా కనిపిస్తుంది మనకి, కానీ దాంట్లో ఉండే నిద్రిస్తున్న చైతన్యం అతడే. మళ్ళీ అందులో చైతన్యం నిద్రిస్తోంది. పర్వతంలో ఎలా ఉందండి? 4 మిలియన్ ఇయర్స్కి ముందు ఇక్కడ ఇది ఏర్పడిన రాక్స్ ఇవి అన్నాం. దానికి ఒకనాడు చైతన్యం ఉంది, పుట్టింది, పెరిగింది. పర్వతం ఘనీభావం పొంది అక్కడ రాయి అయిపోయి అక్కడ ఉంది. ఒకనాడు దీంట్లో చైతన్యం ఉంది, అది కరిగి ప్రవహించిన నాడు 3000 డిగ్రీల మరిగింది అది ఆ రాయి. అప్పుడు చైతన్యం ఉంది, ఇప్పుడేమో ఆ చైతన్యం అందులో ఉంది, నిద్రిస్తున్నది. అంటే అంతర్ముఖం నిద్రిస్తున్న చైతన్యం ఒక చోట, సజీవంగా తిరుగుతున్న చైతన్యం జీవుల్లోనూ ఉంది. ఈ జీవుల్లో ఉండే చైతన్యంలో అనేక అంతస్తులు, పశువు ఉంది, పక్షి ఉంది, దాని అనుభవం దానికి తెలియదు. విశ్లేషణ చేయగలిగినటువంటి అంతర్యామిని చూడగలిగిన శక్తి మనుషుడిలో అతడే ఇచ్చాడు. నన్ను చూడు, నీకు చేతనైతే నేను కనబడతాను, ప్రయత్నం చేయి అని అతని ఉద్దేశం. ఎలా ప్రయత్నం చేయాలంటే అప్పుడు ఇప్పుడు కూడా కర్మసాక్షిగా ఉన్నవాడు, కర్మఫలానికి ప్రదాతగా అయినవాడు, కర్మఫలానుభవానికి కూడా సాక్షి అయినవాడు ప్రార్థన చేత శుభుడవుతాడు అని సూత్రం. అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఈశ్వరుడు ఆ విధంగా మనకి సిద్ధిస్తాడు. మనకి ఆర్గ్యుమెంట్లో ఈశ్వర సిద్ధిది, అతడు ఉన్నాడు కాబట్టి అతడికి ఆజ్ఞానుసారంగా ప్రకృతిగా నడుస్తుంది. ప్రజలు రాజు మీద తిరగబడతారు, రాజు మీద రాజు ఇంకొక ఈ రాజు ఇంకొక రాజును చంపుతాడు. ఇవన్నీ ఏమిటి? కర్మలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రతి అనేక మంది జీవుల్లోనూ అతడే ఉండడం చేత ఒక సంఘటన ఏర్పడుతుంది. ఇద్దరు జీవుల మధ్యన ఒక సంఘటన, 1000 మంది జీవుల మధ్యన ఒక సంఘటన, 10,000 మంది ఇటు అటు కలిసి యుద్ధం చేస్తారు ఒక సంఘటన. యుద్ధంలో వీళ్ళు ఒకరిని వాళ్ళు చంపుకుంటారు, 100 మంది మిగులుతారు. వాడు రాజ్యం నేను గెలిచాను వాడు అనుకుంటాడు. వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు ఏడుస్తారు, వీళ్ళు బంధువులు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే
అనేక జీవులలో ఒకే సాక్షి ఉండడం చేత అనేక జీవులలో వాళ్ళు చేసిన కర్మకి సాక్షి అయి ఉండి అనేక జీవుల యొక్క సామూహిక కర్మ వాళ్ళందరూ పరస్పర క్రియ వల్ల వాళ్ళ కర్మ అందరికి సామూహికంగా అనుభవించేటప్పుడు యుద్ధంలో అనేక మంది జీవుల యొక్క అనేక జన్మల కర్మకి ఒకే సంఘటనలో ఫలం ఇచ్చేవాడు అందుకని అతడు కృష్ణుడు ఇదంతా నేను చేస్తున్నానని చెప్పడం అర్థం అనేక జన్మలు అనేక జన్మలు ఎత్తారు అక్కడ ఉండే రెండు ఆళ్ళ లక్ష అక్షోహిణీలు అందరూ కూడా అక్కడ ఉండే పశువులు గుర్రాలు ఏనుగులు అన్నీ కూడా జడ పదార్థాలు అవి కూడా అంతటికీ కూడా కర్మ సాక్షిగా ఉండి పూర్వకర్మ సాక్షిగా ఉండి అన్నిటికీ ఇంతమంది కలిసి ఏక ఒకే క్షణమందు 18 రోజుల్లో రోజు 8 గంటల సేపు అందరూ ఒక మాట కర్మ అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు అంతాడు కాబట్టి వీళ్ళందరూ ముందరిపోయినారు వీళ్ళు ఉన్నారని నువ్వు అనుకోకు నువ్వు కాదు వాళ్ళని చంపే అంటే ఏమిటి దైవం అనే మాట ఉంది దైవం అంటే ఈశ్వరుడు కాదు కర్మఫల ప్రదాత అనేటువంటి ఒకనొక శక్తి కర్మఫలానికి కర్మకి ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరు దైవం దైవ నిర్ణయం అలా ఉంది అంటే ఆ కర్మఫలాన్ని తెలిసిన వాడు దైవజ్ఞుడు అంటారు అది జ్యోతిష్ శాస్త్రం దైవజ్ఞుడు పెద్ద పేరు పెట్టారు వాడికి తెలియదు కానీ శుక్రుడు కేతు అంటాడు వాడికి అన్నీ తెలుసా నీ కర్మ పూర్వజన్మ కర్మ ఇలా చెప్తోందని కొద్దిగా చెప్తాడు కాబట్టి ఆ దైవాన్ని తెలిసిన వాడు అని అర్థం ఈశ్వరుని తెలిసినవాడని కాదు దైవజ్ఞుడు అంటే కర్మఫలం యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తుందో దాని నడకని గురించి చెప్పగలిగిన వాడు వాడికి మీడియం ఏంటంటే గ్రహాలు వాడి భాష జ్యోతిషం దాని గురించి చెప్పేవాడు అని అర్థం కాబట్టి ఈ దైవం అనేక జీవులకి ఏకకాలం అందు ఒక కర్మఫలం ఇవ్వగలడు దాన్ని యుద్ధం అంటారు దాన్నే ఒక్క మాట ప్రళయం వచ్చింది జీవకోటి అంతా సముద్రం వచ్చి దేశాన్ని ముంచేసింది 10 లక్షల మంది ఒక రోజు పోయినారు ఏమిటిది అని అంటే అన్ని అంతమంది జీవుల యొక్క పూర్వజన్మ కర్మకి ఏకకాలం ఉంది ఒక క్షణంలో డిస్పోజల్ దాని లేకపోతే ఏమవుతుంది ఈ సముద్రం పొంగి 10 లక్షలు ఒకనాడు చచ్చిపోవద్దు 10 లక్షల జీవులు ఇంకా 10 వందల జన్మలు ఎత్తాలి ఇంటరాక్షన్ ఉంటుంది అపారమైన పెద్ద తల వెంట్రుకలు చిక్కులా ఇంకా చాలా ఉంటుంది కదా అక్కర్లేదు ఒక క్షణంలో చేస్తాడు ఇది దీని నియామకుడని దీంట్లోనే ఈశ్వరుని దర్శించడం మనకి బుద్ధి చేత దర్శించవచ్చు ఈశ్వరుడు వివేకం చేత దర్శించవచ్చు వివేకం చేత బుద్ధి చేత దర్శిస్తే అంతఃకరణ తలుపులు తీసుకుంటుంది బుద్ధి వివేకం అన్నవాడు అంటే ఏదైనా ఒక మంత్రంతో ఆ తాళం ఓపెన్ అయ్యేటట్టుంటే ఆ మంత్రం తెలియగానే అది ఎలా ఓపెన్ అవుతుందో అలాగే మనసు బుద్ధి వివేకం చేత ఈశ్వర యొక్క తత్వాన్ని గురించి తెలిసిన వాడు అంతఃకరణ లోపల చూసుకుంటే తలుపులు తీసి లోపల ఈశ్వరుడు దర్శనం కాబట్టి ప్రారంభ దశల్లో ఈశ్వరుని యొక్క తత్వాన్ని గ్రహించడానికి పురాణములు గ్రంథములు గురువుల యొక్క వాక్యాలు అన్నీ పనికొస్తాయి లేకపోతే తనంతట తాను తను ఎందుకు అనిపిస్తున్నాడో తనకు తెలియదు మనం పెద్ద మనిషి అడిగాడు నెల్లూరులో చాలా పెద్ద సైంటిస్ట్ అని ఇలా అనుభవిస్తున్నాను సుఖాదు కాదు నాకేం తెలియదు కదా తెలియకుండా ఎందుకు అనుభవించాలి నేను అంటాడు అనుభవించి తెలుసుకోమన్నా తెలియకుండానే అనుభవిస్తున్నావు కానీ ఎందుకు అనిపిస్తున్నాడు అడిగా ఒక ప్రశ్న అనుభవించింది ఏదో ఇప్పుడు తెలుసుకో ఆహా ఈ పూర్వకర్మ చేసినటువంటి చేశానేమో నేను అందుకని అక్క మాట వెనక్కి తిరిగి చూసుకో లోపలి తిరిగి చూసుకో అప్పుడున్న జీవుడివే నువ్వు ఆ రోజునేమో పుణ్యం చేశావు కాబట్టి ఇప్పుడు బాగున్నావు లేకపోతే నీకు దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు అనిపిస్తున్నానంటే సుఖం వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేసావా సుఖాలు వస్తే నేను కష్టపడి చదివాను ఇంత పెద్ద ఉద్యోగంలోకి వచ్చానంటావే నీ తప్పు లేకుండానే ఏదో ఒక ట్రబుల్ వచ్చింది నేను ఆపరేషన్ ఫెయిల్ అయిందని పెద్ద కేసు పెట్టారు తనకు ఒకటి మీద నేనేం చేశాను నేను మంచి పనే చేశాను కదా మరి డాక్టర్ గారు డిగ్రీలు వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి లక్షలు మెడల్ కట్టుకున్నప్పుడు అదంతా నీ ప్రతిభ నువ్వు చేయని తప్పుకి బాధపడుతుంటే ఇంకోళ్ళ తప్పు ఏమీ లేదు నీకు పుణ్యము కర్మ ఏ ఫలం నిర్దేశించిందో అది వస్తుంది కాబట్టి సాక్షిని గుర్తించడానికి అనుభవం అనేది నీకు ఇచ్చాడు అనుభవాన్ని విశ్లేషణ చేసి అనలైజ్ చేసి చెప్పుకునే బుద్ధి వివేకం ఇచ్చాడు పురాణాలు చదువు పెద్దల వాక్యాలు విను నెమ్మదిగా సందేహాలు చేస్తాడు కాబట్టి అంతర్యామిని గుర్తించడం బాహ్య దృష్టితో ఇంద్రియములతో లోకాన్ని చూడడం మానేసి అంతర్ముఖుడు అవడం చేత లోపల దర్శనం అవుతుంది అని చెప్తున్నారు ఆ విధంగా దీన్ని సాధన అంటారు తపస్సు అంటారు అంతర్ముఖుడు అంటారు విరాగి అంటారు బహి అనే ఎలాంటి నిర్వికారుడని అంటారు ఈ సాధకుడిని ఎన్నో పేర్లతో ఎన్నో వర్ణనలు చేస్తారు ఆ వికారం అంటే మనిషిని
మభ్యపెట్టి అసత్యాన్ని సత్యంగా చూపించేటటువంటి ఇంద్రియముల వెనుకాల వెళ్ళే పరిగెత్తే మనసు దాని స్వాధీనంలో తాను ఉండడం. కాబట్టి ఇంద్రియ జయం అనడం, మనోజయం, ఇంద్రియాలు ఎలా ఉన్నా మనసును జయించమని ఇంకొకడు అంటాడు. మనసు వెనకాల చిత్తం ఉంది కదా అండి, లోపల ఎక్కడ ఉన్నా చిత్తాన్ని స్థైర్యంలో పెట్టే చిత్తవృత్తి నిరోధంలో యోగం అండి, ఇదిగో నేను చెప్తాను ఇంకో యోగం అంటాడు, ఇంకొకడు ఇంకో యోగం అంటాడు, ఎన్నెన్నో రకరకాల పేర్లు పెడతాడు. విపశ్యన అని చెప్పి నేను కనిపెట్టాను చూడండి అంటాడు. ఏమంటే ఏం జరుగుతుంది, ఊపిరిని చూస్తూ ఉండడం అదొక స్థితి మంచిదే. అంటే ఇంద్రియములని మనసుని పరిహరించి ఇంకా దేన్నో చూడడం అన్నమాట సాధన. నీ ఊపిరిని నువ్వు చూసుకుంటున్నావు, కొంతకాలానికి అలా చేస్తే చాలా వేగంగా తిరిగే ఊపిరి వేగాన్ని తగ్గించుకొని నిమిషానికి 10 మాటలు ఊపిరి తీసే బదులు 5 మాటలే తీసుకుంటుంది కొంతసేపటికి. అయితే ఏమిటి, ఏదో అనుభవం, వాళ్ళకు సిద్ధాంతం. పూర్వం ఉన్నటువంటి తపస్సుల్లో ఉండేటువంటి అనేక మార్గాలన్నీ కూడా విస్మరించి ఏదో ఇప్పుడు మళ్ళీ కనుక్కుంటున్నామని ఉద్యమం చేస్తున్నారు. మొత్తానికి కావాల్సింది ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియముల వెనకాల ఇంద్రియాలు కన్ను కనపడకుండా కళ్ళు మూసుకోవడం కాదు. అప్పుడు గాలి చర్మాన్ని తగులుతుంది, చలేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, కన్నుంటే మూసుకున్నారు కానీ ఈ స్పర్శేంద్రియమే, దీని మాట ఏంటి, చెప్పుడు పెద్ద లారీ పెడుతుంది చెవుల్లో వింటుంది, దాని ఇంద్రియ ఉపసంహారం చేసుకోలేరు. కన్ను మాత్రం మూసుకోగలరు కానీ చెవులు మూసుకోగలవా, మూసుకున్నా చప్పుడు వినిపిస్తుంది. ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఇంద్రియ ఉపసంహారం చేయడం అంటే ఇంద్రియములను అనుసరించే మనస్సును ఉపసంహరం చేయడం. ఇంద్రియములు వెనకాల పరిగెత్తేటువంటి మనస్సుని ఇంద్రియాలతో నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు లోపల చూడు, ఇదిగో రామనామం చూసుకో, శివనామం చూ, పంచాక్షరి జపం మీద మనస్సు పెట్టుకోవాలంటే అప్పుడేమవుతుందంటే ఏకాగ్రత అనేది ఒక స్థితి వస్తుంది. ఏమిటా ఏకాగ్రత, పక్క నుంచి మనిషి పెద్ద తప్పుడు చేసి వెళ్ళినా చూడలే అనమాట. చెవులు ఏమో పనిచేస్తున్నాయి కానీ చెవుల్లో వెనకాల ఉండే మనసు వినలే తప్పుడు, కాబట్టి డిస్టర్బ్ కాదు. ఇంద్రియములు వెనకాల పెరిగితే మనసు నిగ్రహిస్తే ఇంద్రియములు పనిచేస్తున్నప్పటికీ ఇంద్రియాలను అనుసరించే మనసు ఉపసంహారం అయ్యి దాని ఏకాగ్రత ఏదో, లేకపోతే అనేకాగ్రత. ఏకకాలపతి చూస్తాం వింటాం, ఒకటి చూస్తున్నాం ఇంకోటి వింటున్నాం, అందులో ఒక చోట సంగీతం వినిపిస్తుంది, ఇంకో చోట లారీ చప్పుడు వినిపిస్తుంది. ఇది మనుషుల్ని బాగా శతత ఒక మనుషుల్ని విభాగం చేసి మొక్క చక్కలు చేసి అనుభవంలోకి తీసుకొస్తోంది. దీన్ని నిగ్రహించడమే యోగం తపస్సు అని తాత్పర్యం. ఇందులో యథావత చెప్పేది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అనేది అర్థానికి అర్థం, ఇంద్రియముల వెనకాల పరిగెత్తేరిన మనస్సును ఉపసంహారం చేయడమే ఇంద్రియ నిగ్రహం. కానీ ఇంద్రియాలని కళ్ళు కనబడడం, గుండె వాడైపోవడం, చెవులు వినడం, చెవిటి వాడైపోవడం, మాట పైకి రాకుండా మోగవాడైపోవడం, అవన్నీ ఇంద్రియ నిగ్రహాలు కావు. ఇంద్రియములు అలాగే పనిచేస్తే ఆరోగ్యంగానే ఉంటాయి యోగి కూడా. వాటి వల్ల వాటి చకారం రావడం, చెవుడు రావడం అది కాదు వాటికి వచ్చేది. ఇంద్రియములు ఆరోగ్యంగా ఉండగానే మనసు వాటి వెనకాల పరిగెత్తదు, దాన్ని నిగ్రహం అని పేరు. కొంతకాలానికి ఇది ఎవరు నాకేం సాధ్యం కావాలి, ఎందుకు ఎవరు అనడానికి వీల్లేదు. లోపల ఉండే ఈశ్వరుడు కర్త. ఈ శరీరానికి, ఇంద్రియములకి, ఇంద్రియాల్లో ఉండే అనుభవాలకి, పూర్వజన్మ కర్మను చూసి మళ్ళీ ఆ ఫలం ఇప్పుడు ఇస్తూ ఉండే సాక్షిగా ఉండే, అప్పటికీ ఇప్పటికీ కంటిన్యూస్గా ఉండే ఒక ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని అడిగితే ఏం ఇస్తాడు. అందుకని సామూహిక కర్మలు ఉంటాయి, సామూహిక కర్మాలు ఉంటాయి. ఇప్పుడు యోగం ఏమవుతుంది, 2012లో ఏమైపోతుందండి, ఏమవుతుంది, చాలామంది ఉన్నారు ఇంకా. ఒకవేళ అనుభవిస్తే మహాభారత యుద్ధం జ్యోతిషాస్త్రం చెప్పిందా, అప్పుడన్నాడు కర్ణుడు అన్నాడు, ఏముంది 13.5 రోజుల్లో వ్యవధిలో 2 గ్రహణాలు వస్తున్నాయి, ఇది లోకానికి అందరూ కూడా క్షయకరం, అందరినీ చంపేది కదా ఇది, నీకు తెలీదా యుద్ధం తప్పదు అంటాడు. అంటే జరుగుతున్న దానికి కారణం ఈవెంట్ని చెప్తోంది కానీ కారణం చెప్పటం లేదు. ఆ గ్రహణ 2 గ్రహణాలు గ్రహణాల వల్ల జరిగింది ఆ యుద్ధం, యుద్ధం జరుగుతున్నదా అని చెప్తున్నాయి ఇవి. దానికి పూర్వం ఇన్ని జీవుల యొక్క కర్మ పూర్వం సాక్షిగా ఉన్నాడు ఆ కృష్ణుడికి తెలుసు, కర్ణుడికి గ్రహాలే తెలుసు. 2 గ్రహణాలు మాత్రమే చూసి దాన్ని బట్టి తెలుసు జరగబోతోంది అని కర్ణుడు గ్రహించాడు, అందరూ గ్రహించారు జ్యోతిషాస్త్రవేత్తలు. కానీ గ్రహాల మీద ఆధారపడడం జరిగింది, త్రికాలలోనూ సాక్షిగా ఉండే కృష్ణుడికి తెలుసు. అతడికి అద్భుతమైనటువంటి కాలోస్మి అనే మాట అన్నాడు, నేనే కాలాన్ని అని చెప్పాడంటే వీళ్ళందరూ ఎప్పుడో పూర్వమంత అనేక కర్మలు చేశారు, ఇవాళ ఏమో ఇదిగో నీ పక్షం ఎంతమంది
సోల్జర్స్ అందరూ ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఓ అతిరథులు, మహారథులు, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. అవతలేమో నీకు 7 లక్షలు, వాళ్ళు 10-11 లక్షలు, ఇంకా పెద్ద బలం ఉంది. అధర్మం వైపు ఎక్కువ ఉంటేనే వాళ్ళందరూ పోవడం అవసరం. అధర్మంలో ఎక్కువ ఉంటే కదా పోవడం మంచిది. చాలా అధర్మం చేసిన వాళ్ళు చాలామంది ఉండడం చేత తక్కువ మందితో ఎక్కువ మందిని సంహరింపజేయడం అది అదే కరెక్ట్. అది వాళ్ళ అజ్ఞాన చివరి వీళ్ళందరూ ఎప్పుడూ అందరికీ కలిపి ఒకే ముహూర్తం పెట్టానయ్యా, 18 రోజుల ముహూర్తం. ఇందులో కొన్ని లక్షల మందికి పశు రూపంలో ఉన్నారు, పశుప్రాయులైన మనుషుల రూపంలో ఉన్నారు, ఏదైతే అందరు అన్నీ కూడా ఒక క్షణం 18 రోజుల ముహూర్తం అది అయిపోతుంది. అంతా ఒక మాట, విడివిడిగా కొన్ని 100 సంవత్సరాలు ఎన్ని జన్మలు వీళ్ళవింతాయి. ఈ ప్రకృతి అవసరం లేదు, తల వెంట్రుకలు చిక్కులా ఉంది. అంత ఒక మాట అది అది ఆ కాలోష్మి అనే మాటకి ఈ ఇన్ని జీవుల యొక్క ఇంతమంది జీవుల యొక్క పూర్వకర్మ అంతా కూడా పర్యవసానంలో ఒక క్షణంలో తేల్చేయడం. తాను ఉంటే సాక్షిగా ఉంటే, ప్రత్యక్ష సాక్షిగా భౌతికంగా ఉంటే సామూహిక కర్మ అనేక లక్షల మంది చేసిన కర్మ ఒక క్షణంలో తీరుస్తాడు. కాలసూర్యుడు తాను కాబట్టి, లేకపోతే తాను అక్కడ ప్రత్యక్షంగా లేకపోతే కాలం విస్తరిస్తుంది ఎలాగా. కాలం కొన్ని 1000 లక్షల సంవత్సరాలు అంతా రూపుగట్టినటువంటి ఒక మూర్తి అక్కడ ప్రత్యక్షం. అందువల్ల క్షణంలో డిస్పోజల్ అంటారు. తాను లేకపోతే ఈ కాలం నెమ్మదిగా అన్ఫోల్డ్ అవుతుంది, ఆ రోల్ అంతా అన్రోల్ అవుతూ ఉంటుంది, చాలా కాలం పడుతుంది. అది అసలు ఎందుకు తాను ఎందుకు ఉండాలి అని అంటే ప్రశ్న ఏంటంటే, కాలం ఘనీభావం పొంది భౌతిక రూపం పొంది సంక్షిప్తం అతి సూక్ష్మ రూపంతో అనేక 1000 సంవత్సరాలు ఒక క్షణంలో అక్కడ, అనేక 1000 సంవత్సరాలు ఒక వ్యక్తిలో ఉండే చేత కాలోస్మి అని చెప్పగలుగుతాడు. అలాగే నేను కాలమే నేను, కానీ నా కాలం 80 ఏళ్ళే. కాలోస్మి ఎలా అంటే నా కాలాన్ని నేను, లోకం కాలం నేను కాదు. కాలానికి లోకాన్ని నడిపించే శక్తి ఉందే, అనేక భవనాలను నడిపించి అనేక కోట్ల జీవుల్ని నడిపించే కాలం ఇది, ఆ కాలం నేను. ఇలా కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ ఉన్నాను ఎదురుగుండా. నా ఎదురుగుండా జరిగేటువంటి ఈవెంట్కి కొన్ని 1000 సంవత్సరాల యొక్క, కొన్ని 1000 జీవరాశి యొక్క కర్మఫలం క్షణంలో జరిగే ముహూర్తం నేను ఉన్నాను కాబట్టి అప్పుడు కాలోస్మి అంటే అంత అర్థం. హైలీ కాన్సన్ట్రేటెడ్, సంక్షిప్తం చేయబడినటువంటిది, బ్రాట్ ఇన్ టు సింగిల్ మూమెంట్. అలా అందుకని ఆ కాలద్రష్టని చూడడం చేత అతడు జగద్గురు అని తెలిపారు. ఆ కాలానికి అలాగే రాముడు కాలస్వరూపుడే, ఓ చాలా కర్మ చేశారు రావణ. అది ఏమిటంటే దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానం చేయడం, ఊరిక అంతా సిద్ధంగా పెట్టి పొత్తులన్నీ అక్కడ పెట్టి నూనె పోసిపెట్టి వెలిగించడం అన్నమాట. అది అది అగ్గిపెట్టి వెలిగించడం అంటామే, అదే వాడు చేసిన పని. లేకపోతే అప్పటికప్పుడు ఒక కారణం ప్రత్యక్షంగా ఉండాలి. అలాగే సీతను అపహరించాడు మొత్తం అంతా చేయడం చేతనే. ఆ కాలస్వరూపుడు అనేక మందిని ఏకకాలం అని, అదిగో 2012 అంటారు, 2020 అంటారు, డిసెంబర్ 21 అంటారు, ఏమన్నానండి, ఆ కాన్సన్ట్రేటెడ్ కాలస్వరూపుడు ఉండడం చేత చాలా సంవత్సరాలు, యుగ 100-150 సంవత్సరాల్లో జరగవలసిన ఈవెంట్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయ్యి ఒకరోజు జరగడం జరుగుతుంది అలా అనుకోవాలి. కానీ మిగిలే వాళ్ళు ఉంటారు, మిగిలే వాళ్ళు ఏమో రికార్డు రాసుకుంటూ ఉంటారు, ఆనాడు ఇలా జరిగిన వాళ్ళు ఉంటారు, అంతే కదా. వీళ్ళకేమో స్పృహ ఉంటుంది జరుగుతోందని. కానీ కాలస్వరూపుడు ఒక్క మాట అక్కడ భూమిక నడవడం చేత అవి జరుగుతాయి. కాలం నేను కాలం అని ఎవడైనా చెప్పగలిగిన వాడు ఒక్క జీవుడు ఉంటే వాడు, వాడు సాక్షిగా ఉన్నప్పుడు సామూహికమైనటువంటి అనేక 1 లక్ష జీవరాశుల యొక్క కర్మ, అనేక జన్మల కర్మ ఒక్క ముహూర్తంలో ఫల రూపం పొంది ఆ కర్మ క్షయమైపోతుంది. అంటే అనేక మంది చేసిన కర్మ అంతా ఒకే చోట కుప్ప పోసి అంటించేడు, అనేక జన్మలలో అనేక మంది చేసిన కర్మను ఒక కుప్ప పోసి అంటించేస్తే అయిపోయింది. లేకపోతే విడివిడిగా అనుభవించారు చాలా టైం. అలాగ ఉన్నవాడు కాలస్వరూపుడు, ఆ కాలానికి సాక్షి. నేను కాలాన్ని ఎవడని చెప్పగలిగిన వాడు ఉంటే అతడు సాక్షిగా ఉన్న కాలంలోనే జరుగుతాయి. ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. అలా
సెకండ్ వరల్డ్ వార్ అయింది, ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, ఏదో ఇరాన్ అయింది, ఇరాక్ అయింది, చాలా సమస్య. రోజు పాకిస్తాన్లో చచ్చిపోతూనే ఉన్నారు. అలా కాక మెన్ దట్ మ్యాటర్ అంటారు చూడు, పరాక్రమము బుద్ధి చిత్తం అన్నీ కలిగిన బ్రాహ్మణులు క్షత్రియులు పరాక్రమం కలిగిన అనేక మంది సైనికులు అందరూ కలిసి ఒక మాట క్రీమ్ అసోసియేటీ. అలా కాబట్టి కాలం ఏమంటే అర్థం ఏంటంటే సర్వ జగత్ ఎక్కడ అక్కడ గణపతి పరిచయం చేశాం, అమ్మవారి ఎదురుండే సర్వజగత్ సాక్షి అని పేరు పెట్టాం. ఎందుకు పెట్టామంటే అక్కడ పెడితే అన్ని జన్మల్లోనూ నేను పూర్వం చేసిన వాటి కూడా నువ్వు సాక్షి కాబట్టి నీకు మొక్కుతున్నాను అంటామేమో, దానికి మంచిది కదా అది. లేకపోతే వర్తమానాన్ని గురించి మొక్కడం కంటే సర్వజన్మ సర్వ జగత్ సాక్షిని దగ్గర వెళ్ళి మొక్కుకుంటే అదర్ కాలస్వరూపుడు అని అర్థం. అక్కడ గణపతి కాలస్వరూపుడికి మొక్కితే మనకు అనేక జన్మల కర్మ అక్కడ పరిశుద్ధ క్షయమవుతుంది. అందుకని కాలభైరవుడు అంటాం అక్కడ కాశీకి. కాలభైరవుడు సాక్షి దేనికి, అనేక కోట్ల జీవరాశి జీవులు వచ్చి ఆ గంగలో మునిగి అదే చివరి జన్మగా ముక్తిని పొందారని అంటే దీనికి కాలభైరవుడు కాలస్వరూపుడు కాల సాక్షి. అనేక అక్కడికి వచ్చేటువంటి అనేక మంది భక్తులు నాకు మోక్షం కావాలని నేర్చి అక్కడికి గంగలో స్నానం చేసి అక్కడ తగలబెట్టించుకుంటారే, ఆ వాళ్ళ అనేక పూర్వజన్మలకి తాను సాక్షి అయిన కాలస్వరూపుడు భైరవుడు. అక్కడ శివసన్నిధికి వచ్చాడు కాలసుడు, ఈ కాలభైరవుడే కాలస్వరూపుడు. వీళ్ళు పూర్వజన్మలు అన్నింటినీ కూడా చూసినవాడు కాబట్టి వీళ్ళకి ముక్తిహేతు అయి ఆ చివరి దశలో సాక్షిగా ఉండేవాడు. అందుకని కాశీ కాపురాధనాథ కాలభైరవ మధ్య ఇట్లాంటి మాట్లాడి కాలస్వరూపుడు అక్కడ ఉన్నాడు, మహాకాలుడు అతడు. ఈ అక్కడికి వెళ్ళిన జీవుల యొక్క అనేక జన్మల కాలానికి ద్రష్ట అతడు, దానికి తుది ప్రదోషాన్ని ఇచ్చేవాడు. ఈ విధంగా అర్థం చేసుకునేటైతే ఈశ్వరుడు ఉన్నాడు, సత్యం అంతటా ఉన్నాడు, అది లేని చోటు లేదు. అనుభవంలో సుఖంలో దుఃఖంలో నిద్రలో అన్ని అవస్థల్లో. అందుకని మనం ఆత్మాన్వేషణం చేసుకోవడం అంటే లోపల సాక్షిని చూడడం అని అర్థం. నన్ను చూసేవాడిని నేను చూడాలి, అతను నన్ను ఎప్పుడు చూస్తున్నాడు, నేనే అతను చూడలేకపోతే ఆ చూసే ప్రయత్నం పేరు తపస్సు. ప్రజాపతి చరిది గర్భే అత సాక్షనే అర్థం. ప్రజాపతి చరిది గర్భం కాలంలో, కాలంలో గర్భం, కాలం గర్భంలో జీవుల యొక్క అంతర్యామ గర్భంలో ఈ సృష్టి అంతా కూడా చేసిన సృష్టిలో దాని లోపల గర్భే అంత అజాయమానం బహుధా విజయ. అతను పుట్టలేదా ఎప్పుడు పుడుతూనే ఉన్నాడు, అంటే వీడి కోసం కూడా రావడంలో పుట్టడం అని అర్థం. జీవులను అనుసరించడం అన్నమాట బౌధ విజయ. బౌధ అంటే ఏమిటి, ఒకే జీవుడితో అనేక మాటలు. పశువులను పక్షులను ఏనుగులోను తేలులోను పాములను బౌధ అంతట్లోను దశధీరా పరిజానికి. ధైర్యశాలుడు ఎవరైతే జ్ఞానం బాగా ధైర్యం ఉన్నవాడు వాళ్ళు తెలుసుకుంటారు వాడిని. మామూలు తెలుగు మాటల్లో ఉన్నాయా వేదంలో ఏమన్నా కష్టం ఉందా, దశధీరా పరిజానికి యోని దీని అడిగి కారణం వస్తుందా తెలుసు, కారణం కా తెలుసు. మామూలుగా ఉంటాయి వేదంలో కంటే సులభంగా ఒకసారి పరమ సత్యం చెప్పడం మామూలు మాటల్లో రాదు. దాన్ని తెలుగులో అంటే 20 వాక్యాల అడదినమే వాక్యాలు రాల్సి వస్తుంది. ఒక్క మాటలో వేదం చెప్పి వేదంలో గొప్పతనం ఏంటంటే అంత సింపుల్గా అంత గ్రేట్ ట్రూత్ చెప్పగలుగుతుంది. చాలా సార్వకాలికమైన పరమ సత్యాన్ని క్షణంలో చెప్పి వ్యాఖ్య కష్టమే, వ్యాఖ్య ఈ వాక్యాలు రాయాలి. అందుకని ఎన్ని బాకీ భాషలు రాసుకుంటూ ఉంటాయి, దాన్ని స్ట్రైట్గా అర్థం చేసుకుంటే అన్ని భాషలు అవసరమే లేదు. మరీ జీనా పదం ఇచ్చింది వేదత, ఇదంతా తెలిసిన వాళ్ళు వేధస్తున్నారు బ్రహ్మ. ఆ బ్రహ్మ సన్నిధికి వెడదామని మరీచ్యాదులు తపస్సులు కోరుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి చూస్తే ఈ సత్యం కనబడుతుందో అక్కడి నుంచి అని అర్థం. అట్టి బ్రహ్మ లోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి ప్రత్యక్షంగా తెలుసుకున్నాను మళ్ళీ ఇచ్చాను. ఎన్నో ఎంత మామూలుగా ఉంటాయా మాటలు అనేవి, అక్కడ అంతా వేదాంతమే.
పురుషత్వం అంతా సృష్టి రహస్యం, కర్మజాల చక్రం ఎలా నడుస్తుందో ఇవన్నీ చెప్పేది అది చాలా బాగుంటుంది. ఆ మాటలు అభిషేకం చేసుకుని ఉంటే అబ్బా ఇంత స్వచ్ఛ రోజు చెప్తున్నాను కానీ నాకు ఎప్పుడు అనుభవం అవుతుందో అనిపిస్తుంది. అంటే రోజు కనబడుతుంది అదే మాట చాలా బాగుంటుంది. 800 మాటలు చేసాం, 1000 మాటలు చేసాం, రోజు అదే మాది రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు ఇదో దేవతాపతి దేవతలకి దివ్ అనే శబ్దం అంటే తేజస్ అని అర్థం. దేవతలు తేజస్ స్వరూపులు, ఆతపతి వాళ్ళకి ఆ వాళ్ళ చేత వెలుగులో వాళ్ళకి వెలుగునిచ్చిన వాడు అని అర్థం. దేవతలకు వెలుగు వెలుగునిచ్చిన వాడు అని అర్థం. వాళ్ళ దేవతలను వెలిగించిన వాడు అని అర్థం. ఆ తపతి అంటే వెలిగించుట అని అర్థం. దేవతలకి తేజస్సున వాడు ఆతపతి. దేవి ఆతపతి దేవానాం పురోహిత, దేవతలు అంటే ముందు పుట్టినవాడు. ఏముంది ఏదో కష్టం. పూర్వయో దేవి జాత, అతను కా తనంతటి తాను సృష్టిస్తున్నాడు దేవతల కంటే ముందు. ఇవే కాములు మాట అన్నీ కూడా సూక్తాలన్నీ కూడా సృష్టి ఉక్తం చక్కగా చెప్పబడినవి సూక్తం. చాలా బాగుంటుంది. ఏ కర్మఫలం అనుభవిస్తున్నా మనకేం దుఃఖం ఉండదు, భయం ఉండదు. నిర్భయమైన నిర్భీతిగా ఆనందంగా శాంతిగా అలా ఆడుకుంటూ పాడుకుంటే ఈ శరీరాన్ని మోసిరుగుతాం పూర్తి అయ్యేదాకా. అది ఏది భారం. సుఖం మాత్రం నిజం, దుఃఖం మాత్రం నిజం కాదని ఎలా ఎలా అంటాం అసలు? ఎందుకు అనుకోవాలి? ఏమిటి దుఃఖం? రెండూ నిజం కాదు. అవన్నీ తెలుస్తాయి ఈశ్వర అంతర్యామిని ధ్యానిస్తాయి. అంతర్యామి మనకి సాక్షి కాబట్టి నన్ను ఒకటి చూస్తున్నాడు అనేటప్పటికి మనం అటు వెనక్కి చూస్తే అక్కడ కనబడతాడు. అతన్ని చూసినప్పుడు మనల్ని మనం చూడడం మర్చిపోతాం. మర్చిపోవడం ఎందుకంటే ఆగదు అది. మళ్ళీ మళ్ళీ సమాధిలోంచి కూడా యోగి బయటకు వచ్చి తను దాన్ని ఎదుర్కొపరుచుకుంటాడు. ఇవన్నీ అన్నీ సుసాధ్యమే. సౌలభ్యంతో చెప్పినవి, ఆర్షధర్మంలో మహర్షులు చెప్పిన మార్గం అంటే నేను కొత్త మార్గం కనుక్కున్నానని ఎవడు కూడా అనుకోకూడదు. ఎవడు కూడా కొత్త మార్గాలు ఏం లేవు. Thank you.